హాయ్ పెబల్స్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం చిచ్చుబుడ్లు, ఫ్లవర్ పాట్స్, తాళ్ళు, భూచక్రాలు ఎలా తయారవుతాయో చూద్దాం. ఫ్లవర్ పాట్స్ తయారీకి ఇలాంటి కార్డ్బోర్డ్ షెల్స్ను ముందుగా తయారు చేస్తారు. వాటిపైన క్లాత్ పెట్టి సీల్ చేస్తారు. ఇందులో చాలా రకాలుంటాయి, స్మాల్, బిగ్, జెయింట్, స్పెషల్, కలర్, ఇలా రకరకాలుంటాయి. ఇది లోడింగ్ రూమ్. ఇక్కడ ఎంటీ షెల్స్లో కెమికల్ పెట్టి ఇలా అట్టపెట్టి టైట్గా సీల్ చేస్తారు. తర్వాత ఇక్కడ బేస్లో మట్టి పెట్టి దీన్ని సీల్ చేస్తారు. ఇక్కడ పైన ఒత్తి పెడతారు. ఇప్పుడు దీన్ని పేపర్ పెట్టి ర్యాప్ చేస్తారు. ఫైనల్గా దీనిపై లేబుల్ని అంటిస్తారు. తయారైన వీటిని బాక్సుల్లో ప్యాక్ చేస్తారు. ఇవి ఫ్లవర్ పాట్లో డిఫరెంట్ సైజ్. నెక్స్ట్ మనం తాళ్ళు ఎలా తయారవుతాయో చూద్దాం. ఇలా దారాలను కెమికల్లో ములిగేలా చేసి వాటన్నిటిని ఇలా ఒక పెద్ద ఫ్రేమ్కు ర్యాపింగ్ చేస్తారు. ఇప్పుడు ఈ ఫ్రేమ్ని ఎండలో ఆరబెడతారు. తరువాత వీటిని నీడలో ఆరబెట్టి సైజ్ వైజ్ కటింగ్ చేస్తారు. కట్ చేసిన వాటికి ఇలాగ పేపర్లో ర్యాప్ చేస్తారు. వీటిని ఫోల్డ్ చేసి బాక్సుల్లో ప్యాకింగ్ చేస్తారు. ఇప్పుడు మనం భూచక్రాలు ఎలా చేస్తారో చూద్దాం. ఇవి భూచక్రాలు చేయడానికి వాడే గొట్టాలు. ముందుగా ఇందులో కొద్దిగా బూడిద వేస్తారు. తర్వాత దీంట్లో కెమికల్ని ఫిల్ చేస్తారు. తరువాత దీనికి పైన పేపర్ను అంటిస్తారు.
ఇప్పుడు ఈ పైప్లో కింది భాగాలను గమ్ము కలిపిన నీళ్ళల్లో ముంచుతారు. ఇలా తడపడం వల్ల అట్ట నాని మెత్తగా అవుతుంది. ఇలా మెత్తగైన అట్టని కాయిల్ కింద చుట్టడం సులువవుతుంది. ఇప్పుడు దీన్ని ఇలా కాయిల్స్ లాగా చుడతారు. వీటిని చట్రాల్లో పెట్టి ఎండలో పెడతారు. ఇవి బాగా ఎండిన తర్వాత వీటికి టాపు బేసు రెండు అట్ట డిస్కులను అంటిస్తారు. వీటిల్ని రెండు రోజుల పాటు ఎండలో పెడతారు. తర్వాత ఒక్కొక్క బాక్స్లో 10 పీసులు చొప్పున ఇలా ప్యాకింగ్ చేస్తారు. ఇప్పుడివి మార్కెట్లో సేల్కి సిద్ధమయ్యాయి. చూశారు కదా చిచ్చుబుడ్లు, తాళ్ళు, భూచక్రాలు ఎలా తయారవుతాయో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.